ఫస్ట్ మనము పేజ్ నంబర్ 32 33 లో ఉన్న జీరోస్ ఆఫ్ ఏ పాలినోమియల్ అంటే ఏంటో చూద్దాము. దీని కోసం నేను ఒక p ఆఫ్ x = x² + 5x + 4 అనే ఒక పాలినోమియల్ ని తీసుకుంటున్నాను. సో పాలినోమియల్ లో ఇక్కడ ఏముంది, వేరియబుల్ x. సో పాలినోమియల్ అంతా x వేరియబుల్ లోనే ఉంటుంది. సో దెన్ వాల్యూ ఆఫ్ p ఆఫ్ x at x = 1. సో x ప్లేస్ లో మనం 1 రీప్లేస్ చేస్తే p ఆఫ్ x అనే వాల్యూ ఎలా వస్తుందో చూద్దాము. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే x ప్లేస్ లో 1 రీప్లేస్ చేయాలి. సో x ప్లేస్ లో 1 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ x ప్లేస్ లో 1 ప్లస్ 4 ఇస్ ఈక్వల్ టు 1 స్క్వేర్ 1 ప్లస్ 5 ఆన్సర్ 5 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 4 ఎంత 10. సో వాల్యూ ఆఫ్ p ఆఫ్ x ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ 10. x ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు p ఆఫ్ x యొక్క వాల్యూ ఎంత 10 వచ్చింది. సేమ్ ఇట్లాగే వాల్యూ ఆఫ్ p ఆఫ్ x ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0. జీరో అయినప్పుడు p ఆఫ్ x వాల్యూ ఎలా వస్తుంది? సో ఇప్పుడు రీప్లేస్ x బై 0. సో x ఉన్న ప్లేస్ ని మనం 0 ని రీప్లేస్ చేయాలి. సో వాట్ ఈస్ p ఆఫ్ x గివెన్? x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 4. హియర్ వీ క్యాన్ రీప్లేస్ x బై 0. p ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 0 ప్లస్ 4. 0 స్క్వేర్ ఇస్ 0 ప్లస్ 5 జీరోస్ ఆర్ 0 ప్లస్ 4. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 4. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ p ఆఫ్ x ఎట్ 0? x ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ 4. దెన్ వాల్యూ ఆఫ్ p ఆఫ్ x ఎట్ x ఈజ్ ఈక్వల్ టు ఈసారి మైనస్ 1 తీసుకుందాం. అంటే ఇప్పుడు x ప్లేస్ లో మనం మైనస్ 1 ని రీప్లేస్ చేయాలి. సో p ఆఫ్ x వాల్యూ ఏంటి ఇచ్చారు? x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 4. సో x ఇప్పుడు x ప్లేస్ లో మైనస్ 1 ని రీప్లేస్ చేయండి. మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ మైనస్ 1 ప్లస్ 4. మైనస్ 1 స్క్వేర్ మీన్స్, సో మైనస్ కి ఇక్కడ మీకు చిన్న లాజిక్ ఏంటంటే, మైనస్ కి మనకి టు ది పవర్ ఇక్కడ ఎక్స్పోనెంట్ ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ అయినే వస్తుంది. సో ఇక్కడ 2 ఏ కాదు, ఒక 100 ఉన్నా కానీ 100 ఈవెన్ నెంబర్ కాబట్టి ప్లస్ వస్తుంది. సో 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 వన్స్ ఆర్ 5 ప్లస్ 4. సో ఇప్పుడు ప్లస్ 2 యాడ్ చేయండి, 1 ప్లస్ 4 5, 5 మైనస్ 5 0. సో ఇప్పుడు p ఆఫ్ x వాల్యూ ఎంత వచ్చింది? 0. ఎప్పుడు x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అయినప్పుడు p ఆఫ్ x ఈజ్ 0 వచ్చింది. సో ఏ వాల్యూ దగ్గర అయితే ఏ వాల్యూని రీప్లేస్ చేసినప్పుడు p ఆఫ్ x వాల్యూ 0 అవుతుందో, సో ఆ వాల్యూని మనం ఏమంటాము అంటే దట్ ఈజ్ 0, 0 ఆఫ్ ఏ పాలినోమియల్. ఇప్పుడు వాట్ ఈస్ ద 0 ఆఫ్ ద పాలినోమియల్ x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 4 హియర్? దట్ ఈజ్ మైనస్ 1. సో మైనస్ 1 వేసినప్పుడు మనకు 0 వచ్చింది కాబట్టి వాల్యూ దట్ ఈస్ కాల్డ్ 0 ఆఫ్ ద పాలినోమియల్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఎక్సర్సైజ్ 2.2 లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. పేజ్ నెంబర్ 33లో ఒక ఇంపార్టెంట్ నోట్ ఉంది, దట్ ఈజ్ 0 ఆఫ్ ఏ పాలినోమియల్ p ఆఫ్ x ఈజ్ ద వాల్యూ ఆఫ్ x ఫర్ విచ్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0. సో జీరో ఆఫ్ పాలినోమియల్ p ఆఫ్ x జీరో ఆఫ్ పాలినోమియల్ తెలియాలి అంటే మనం ఏం చేయాలి? ఆ p ఆఫ్ x ని మనం 0కి ఈక్వల్ చేయాలి. సో మనకి ఇచ్చిన పాలినోమియల్ ని p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యే విధంగా ఒక ఈక్వేషన్ లో రాసుకుని దాన్ని మనం సాల్వ్ చేసినట్లయితే దెన్ వి గెట్ ద 0 ఆఫ్ ఏ పాలినోమియల్ p ఆఫ్ x. ఆఫ్ ఏ పాలినోమియల్ p ఆఫ్ x కావాలి అంటే ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే బై యూజింగ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అంటే ఎక్స్ ప్లేస్ లో ఏ వాల్యూ వేస్తే మనకి p ఆఫ్ x వాల్యూ 0 అవుతుందో మనం అది ట్రయల్ వేసి, సో మనం దాన్ని చెక్ చేసుకుని p ఆఫ్ x యొక్క 0 ఆఫ్ ఏ పాలినోమియల్ చెప్పవచ్చు. అండ్ సెకండ్ మెథడ్ ఈజ్ p ఆఫ్ x ని మనం 0కి ఈక్వల్ చేసి బై యూజింగ్ ద సాల్వేషన్ ఆఫ్ ఈక్వేషన్ వి గెట్ ద 0 ఆఫ్ ఏ పాలినోమియల్ p ఆఫ్ x. పేజ్ నెంబర్ 35. సో హియర్ వాట్ ఈస్ ద p ఆఫ్ x హియర్? x ప్లస్ a. దెన్ ఇక్కడ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ, ఎక్స్ ప్లస్ లో మైనస్ ఏని రీప్లేస్ చేస్తే p ఆఫ్ x వాల్యూ ఎలా వస్తుంది? సో p ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ ప్లస్ ఏ. సో మైనస్ ఏ ప్లస్ ఏ 0. సో ఎట్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ p ఆఫ్ మైనస్ ఏ వాల్యూ ఏమైంది? 0. సో దెన్ మైనస్ ఏ ఈజ్ కాల్డ్ 0 ఆఫ్ x ప్లస్ ఏ. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x మైనస్ ఏ అట్ x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏ. సో ఇక్కడ x ప్లస్ లో ఏంటి ప్లస్ చేయాలి? ప్లస్ ఏ. సో x ప్లస్ లో ప్లస్ ఏ మైనస్ ఏ, ప్లస్ ఏ మైనస్ ఏ అగైన్ 0. సో వాట్ ఈస్ ద 0 ఆఫ్ x మైనస్ ఏ హియర్? x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఏ. ప్లస్ ఏ అయినప్పుడు
सो एक्स माइनस ए जीरो अब सो प्लस ए मन एक्स माइनस ए की एमटा जीरो आफ् पॉलिनोमियल अटा सेम अला इकड़ एक्स इज ईक्वल टू माइनस ए अगर पी आफ एक्स वाल्यू जीरो अब्बी सो माइनस ए इज कॉल्ड जीरो आफ् एक्स प्लस ए इकड़ी गमन इक प्लस ए वो जीरो आफ् पॉलिनोमियल माइनस ए माइनस ए वो जीरो आफ् पॉलिनोमियल प्लस ए साइन मारुतुंदी सो बाय यूजिंग ट्रायल एंड एरर मेथड इदी मनमु जनरलाइज चेसि रायोच्चु नेक्स्ट इंकोक एग्जांपल उंदी इक्कड व्हाट इज द पॉलिनोमियल हियर पी आफ एक्स इज ईक्वल टू एक्स प्लस बी सो इट इज ए लीनियर पॉलिनोमियल सो इफ यू वांट टू फाइंड द जीरो आफ् पॉलिनोमियल पी आफ एक्स वी हैव टू ईक्वेट द पी आफ एक्स इज ईक्वल टू जीरो व्हाट इज पी आफ एक्स हियर एक्स प्लस बी इज ईक्वल टू जीरो सो इकड़ा एक्स प्लस बी इज ईक्वल टू जीरो दी सॉल्व चेसि चूद्दामु अंटे एक्स वाल्यू फाइंड चेसि चूद्दामु एक्स इज ईक्वल टू प्लस बी बिकम्स माइनस बी सो एक्स मीन्स ए इंटू एक्स इज ईक्वल टू माइनस बी सो इंटू ए बिकम्स बै ए माइनस बी बै ए सो वट इज एक्स हियर एक्स इज ईक्वल टू माइनस बी बै ए सो एक्स प्लेस लो माइनस बी बै ए वेसिनप्पुडु मनकि एमोस्तुंदी पी आफ एक्स इज ईक्वल टू जीरो वस्तुंदी काबट्टि हियर माइनस बी बै ए इज कॉल्ड जीरो आफ् पॉलिनोमियल एक्स एक्स प्लस बी पी आफ एक्स अंटे एक्स प्लस बी इच्चारु काबट्टि दानि पॉलिनोमियल योक्क जीरो एमैंदि माइनस बी बै ए अय्यिंदि ओके नेक्स्ट इंकोक एग्जांपल तीसुकुंदामु हियर पी आफ एक्स इज ईक्वल टू एक्स माइनस बी सो इंतक मन प्रीवियस गा एक्स प्लस बी तीसुकुन्नामु इप्पुडु पी आफ एक्स इज ईक्वल टू एक्स माइनस बी अयिनट्लयिते इफ यू वांट टू फाइंड द जीरो आफ द पॉलिनोमियल पी आफ एक्स वी हैव टू ईक्वेट द पी आफ एक्स इज ईक्वल टू जीरो पी आफ एक्स యొక్క జీరో కావాలి అంటే మనం ఏం చేయాలి p of x ని 0 కి ఈక్వల్ చేయడమే అంటే p of x అంటే ఇక్కడ ఏమ ఇచ్చారు ax - b సో ఇస్ ఈక్వల్ టు 0 సో - b బికమ్స్ + b ax మీన్స్ a * x ఇస్ ఈక్వల్ టు b * a బికమ్స్ / a సో x ఇస్ ఈక్వల్ టు b / a ఇస్ ద జీరో ఆఫ్ పాలినోమియల్ ax - b సో ఇక్కడ మనకి - b వస్తే ప్లస్ మనకి సైన్ రివర్స్ లో వస్తుందని చెప్పుకున్నాం కదా సో మైనస్ కాబట్టి ప్లస్ ప్లస్ b ఇంటూ వస్తే డివైడెడ్ బై మీరు గుర్తుపెట్టుకోండి మైనస్ అయితే ప్లస్ ప్లస్ అయితే మైనస్ వస్తుంది ఇంటూ అయితే డివైడెడ్ బై అయితే ఇంటూ వస్తుంది సో ఇది మనము ఇది లాజికల్ గా మనం రాసుకున్నట్లయితే 0 కి ఈక్వల్ చేయకుండా మనం రాయొచ్చు సో - b అంటే ప్లస్ b ఇంటూ a అంటే బై a కాబట్టి b బై a వచ్చింది సో ఇందాక మనం ప్రీవియస్ గా చెప్పుకున్న దానిలో అయితే ప్లస్ b కాబట్టి మైనస్ b ఇంటూ a అంటే బై a సో మైనస్ b బై a ఇస్ ద జీరో ఆఫ్ ద పాలినోమియల్ సో ఈ విధంగా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు పేజ్ నంబర్ 35 లో ఉన్న ఒక టేబుల్ ని మనం కంప్లీట్ చేసి చూద్దాము లీనియర్ పాలినోమియల్ ఇచ్చారు దాని జీరో ఆఫ్ ద పాలినోమియల్ మనం రాయాలి సో x + a కి జీరో ఏమవుతుందో చెప్పుకున్నాము + a కాబట్టి - a x - a యొక్క జీరో ఆఫ్ ద పాలినోమియల్ ఏమవుతుంది + a సో x + b అయితే ఇక్కడ + b అంటే - b इंटू ए काबट्टी बै ए वस्तुंदी अलागे इक्कड एक्स माइनस बी अंटे प्लस बी इंटू ए अंटे बै ए वच्चिंदी सो वीटिनी बट्टी मनम एक्सरसाइज 2.2 लो उन्न प्रॉब्लम्स नी सॉल्व चेद्दामु एक्सरसाइज 2.2 फर्स्ट प्रॉब्लम फाइंड द वैल्यू ऑफ द पॉलिनोमियल 4x स्क्वायर माइनस 5x प्लस 3 व्हेन x इज इक्वल टू 0 सो x इज इक्वल टू 0 दग्गर p of x యొక్క వాల్యూ ని ఫైండ్ చేయాలి అంటే రీప్లేస్ x బై 0 x ప్లేస్ లో మనము 0 ని సబ్స్టిట్యూట్ చేయాలి x ప్లేస్ x ఎక్కడ కనిపిస్తే మీకు అక్కడ 0 ని మీరు సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు చేద్దాము 4 ఇంటూ సో x ప్లేస్ లో 0 స్క్వేర్ సో p of x కాబట్టి ఇది p of x ప్లేస్ లో 0 p of 0 is equal to minus 5 ఇంటూ x ప్లేస్ లో 0 ప్లస్ 3 4 ఇంటూ 0 స్క్వేర్ इज जीरो माइनस फाइव जीरो सर जीरो प्लस थ्री फोर जीरो सर जीरो माइनस जीरो प्लस थ्री अगेन थ्री जीरो प्लस थ्री इज थ्री सो व्हाट इज द वैल्यू ऑफ पी ऑफ एक्स एट एक्स इज इक्वल टू जीरो दैट इज थ्री एक्स इज इक्वल टू जीरो अयिनप्पुडु पी ऑफ एक्स वैल्यू एंत थ्री नेक्स्ट एक्स इज इक्वल टू माइनस वन सारी एक्स प्लेस लो मनं ए रीप्लेस चेयाली माइनस वन पी ऑफ एक्स एम इच्चारु मनकि फोर एक्स स्क्वेर माइनस फाइव एक्स प्लस थ्री अच्छा सो एक्स प्लेस मन सब्स्टिट्यूट चेयाली माइनस वन सो फोर इंटू माइनस वन स्क्वेर माइनस फाइव इंटू एक्स प्लेस माइनस वन प्लस थ्री
फोर इंटू माइनस वन स्क्वेर अंटे एंत वन सो माइनस इंटू माइनस मनम इप्पुडु फस्ट मनम साइन नी मल्टिप्लाई चेयाली गुर्तुल्नी मनम मल्टिप्लाई चेयाली फस्ट आ तर्वाते नंबर्स नी मल्टिप्लाई चेयाली माइनस इंटू माइनस प्लस फाइव वन जर फाइव प्लस थ्री फोर वन जर फोर प्लस फाइव नाइन नाइन प्लस थ्री ट्वेल्व सो ट्वेल्व इज द वैल्यू आफ पी आफ एक्स एट एक्स इज ईक्वल टू माइनस वन सो मन की एक्स इज ईक्वल टू माइनस वन अयिनप्पुडु पी आफ एक्स वाल्यू एंत ट्वेल्व इज ईक्वल टू टू सो पी आफ एक्स हियर फोर एक्स स्क्वेर माइनस फाइव एक्स प्लस थ्री सो वट इज द वैल्यू आफ पी आफ एक्स एट एक्स इज ईक्वल टू टू सो रीप्लेस एक्स बै टू फोर इंटू एक्स प्लस टू स्क्वेर माइनस फाइव इंटू टू प्लस थ्री फोर इंटू टू स्क्वेर अंटे एंत टू टू जर फोर माइनस फाइव टू जर टेन प्लस थ्री फोर फोर जर सिक्सटीन माइनस टेन प्लस थ्री सो माइनस टेन प्लस थ्री डिफरेंट साइन सो सब्ट्रैक्शन चेयाली टेन लोंची थ्री सब्ट्रैक्ट चेस्ते सेवन लार्जेस्ट नंबर इज टेन दट साइन इज माइनस सेवन सो माइनस सेवन सिक्सटीन माइनस सेवन नाइन सो वट इज द वैल्यू आफ पी आफ एक्स एट एक्स इज ईक्वल टू टू सो नाइन देन एक्स इज ईक्वल टू वन बाय टू सो पी आफ एक्स हियर फोर एक्स स्क्वेर माइनस फाइव एक्स प्लस थ्री रीप्लेस एक्स बै वन बाय टू सर वन बाय टू तो रीप्लेस चेयाली फोर इंटू एक्स प्लेस वन बाय टू स्क्वेर माइनस फाइव इंटू वन बाय टू प्लस थ्री फोर इंटू सो हियर स्क्वेर वन स्क्वेर इज वन टू स्क्वेर इज फाइव इंटू वन फाइव बाय टू प्लस थ्री हियर फोर फोर कैंसल्ड वन माइनस फाइव बाय टू प्लस थ्री वट इज वन प्लस थ्री फोर फोर माइनस फोर माइनस फाइव बाय टू सो फोर माइनस फाइव बाय टू हियर वन टू एलसीएम टू सो वन टू एन टाइम्स कैंसल टू टाइम्स टू फोर जर एट माइनस टू टू वन टाइम वन इंटू फाइव फाइव एट माइनस फाइव थ्री सो थ्री बाय टू सो थ्री बाय टू इज द वैल्यू आफ पी आफ एक्स एट एक्स इज ईक्वल टू वन बाय टू एक्स इज ईक्वल टू वन बाय टू अयिनप्पुडु पी आफ एक्स वैल्यू एंत थ्री बाय टू